రైతు దేశానికి వెన్నుముక. అలాంటి రైతులపై అక్రమ కేసులు పెడితే రాష్ట్రానికి మంచిది కాదని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. లఘుచరుల అరెస్టులను తీవ్రంగా ఖండించారు ఈటెల. ఢిల్లీ వేదికగా రైతుల అరెస్టులపై స్పందిస్తూ ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల మీద కేసులు పెడితే యావత్ తెలంగాణ ప్రజలు తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు. ఫార్మా కంపెనీలకు స్థలం అవసరమైతే వారే భూసేకరణ చేసుకుంటారు, కానీ ఈ అంశంలో ప్రభుత్వం మధ్యలో దూరి బ్రోకర్లాగా వ్యవహరించాల్సిన అవసరం లేదని చెప్పారు ఈటెల. రేవంత్ రెడ్డికి ఓట్లు వేసింది మధ్యవర్తిత్వం చేయడానికి, బ్రోకర్గిరి చేయడానికి కాదని స్పష్టంగా గుర్తు చేశారు ఈటెల. లఘుచర్ల గ్రామంలో ఫార్మాసిటీ కోసం భూములు సేకరించాలని ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేస్తుందని ధ్వజమెత్తారు. ఈ సేకరణను అక్కడ రైతాంగం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటెల అన్నారు. మా భూములు లాక్కొని మాకు ఉన్న ఒకే ఒక్క ఈ ఉపాధిపై దెబ్బ కొట్టకండి అని ఎన్నిసార్లు రైతులు మొరపెట్టుకున్నా వినకుండా నేను పట్టుకున్న కుందేలికి మూడే కాళ్ళు అన్నట్లు ఫార్మా కంపెనీలకు రైతుల భూములను అప్పజెప్పే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ స్వయంగా బీజేపీ ఎంపీ డికే అరుణ ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు, ధర్నాలు చేశారు, గ్రామ సభలను బహిష్కరించారు. అయినప్పటికీ వారి మాట పెడచెవని పెట్టిన రేవంత్ సర్కార్ భూసేకరణ కోసం సమావేశం ఏర్పాటు చేయడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిని అడ్డం పెట్టుకుని అక్కడ చుట్టుపక్కల మండలాల్లో ఇంటర్నెట్ కరెంట్ బంద్ చేసి వేలాది మంది పోలీసులను మోహరించి రైతులను అరెస్టు చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముచ్చర్లలో ఫార్మాసిటీ కోసం ఎకరం 8 లక్షలకు భూములు సేకరించి అదే భూమిని 1 కోటి 2 కోట్లకు ఫార్మా కంపెనీలకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని ఎంపీ ఈటెల రాజేందర్ గుర్తు చేశారు. భారతీయ జనతా పార్టీ కూడా దీనిని వ్యతిరేకించింది. అప్పుడు వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు భూములు లాక్కొని రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అధికారం ఉంటే ఒకలా, అధికారం లేకపోతే మరోలా ప్రవర్తిస్తారా అని ఈటెల విరుచుకుపడ్డారు. అవసరమైతే ప్రభుత్వపరమైన భూములు ఇవ్వండి, కానీ ప్రైవేటు వ్యక్తుల భూములు ఇవ్వద్దని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు అమలు కాలేదు, కానీ ఫార్మా కంపెనీకి భూసేకరణ చేస్తారంట. భూసేకరణ ఫార్మాసిటీ పేరిట అక్కడి ప్రాంత ప్రజల్ని ఇబ్బందులు పెట్టద్దు, ప్రజలతో కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుదాం, మీకు నేను అండగా ఉంటా అని ఎంపీ ఈటెల రాజేందర్ హామీ ఇచ్చారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో 3 చోట్ల కాంగ్రెస్ పార్టీ ఎలా అయితే ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందో మళ్ళీ అదే తరహాలో మహారాష్ట్ర ప్రజలను కూడా మోసం చేసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందని ఈటెల రాజేందర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలను మేధావులు ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఢిల్లీ నుంచి ఈటెల మహారాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్ని అడ్డదారులు తొక్కైనా అలవకాని హామీలు ఇచ్చి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ చూస్తున్నదని ధ్వజమెత్తారు. దేశ ప్రజల చేత తిరస్కరించబడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఉచిత బస్సు తప్ప ఏ ఒక్క హామీ పూర్తిగా అమలు కాలేదని విమర్శించారు. అలవకాని హామీలు ఇచ్చి అబాసు పాలు కావద్దని స్వయంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేనే చెప్పే పరిస్థితి వచ్చిందన్నారు. భారతీయ జనతా పార్టీని గెలిపించుకుందామని మహారాష్ట్ర ప్రజలను కోరారు ఈటెల రాజేందర్. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.